సరిగ్గా 20 సంవత్సరాలు నిండి నిండని ఒక యువకుడు 27 కేసుల్లో నిందితుడు అంటే నమ్ముతారా? కంటిరెప్ప ఆర్పే సమయంలో మీ బైక్ మాయం చేస్తాడంటే నమ్మబుద్ధి కావడం లేదా? అయితే ఈ వార్త వినేయండి. వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని చంద్రగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4 బైకులు 25,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతికి చెందిన సురేష్ కుమారుడు ప్రభుదత్ 10వ తరగతి వరకు హైదరాబాద్లోని సెయింట్ జీసస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాడు. వ్యసనాలకు బానిసైన ప్రభుదత్ బైక్ చోరీలకు అలవాటు పడ్డాడు. తిరుపతి చిత్తూరు జిల్లాల్లో గతంలో ప్రభుదత్పై 27 కేసులు నమోదయ్యాయి. బాల నేరస్తుడిగా శిక్ష కూడా అనుభవించాడు. యువకుని తల్లి ప్రభుదత్తును బెంగళూరులోని రీహాబిటేషన్ సెంటర్లో ఉంచినా మార్పు రాలేదు. తిరిగి 4 బైకులు 2 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడని సిఐ రాజశేఖర్ తెలిపారు. నిఘా ఉంచి ప్రభుదత్తును అరెస్ట్ చేశామన్నారు. తిరుపతి అనే ఒక అతను రావడం జరిగింది. అతను పట్టుకొని విచారించగా అతను మన చంద్రగిరిలో 3 మోటార్ సైకిల్స్ని ఒకేరోజు దొంగతనం చేశాడు. తదుపరి ఇంతకు ముందు నగిరిలో కూడా ఇతను ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 4 మోటార్ సైకిల్స్, అలాగే ఇంతకుముందు చంద్రగిరిలో 2 విద్యుత్ దొంగతనం కూడా చేయడం జరిగింది. ఈ విషయంగా అతను నిన్న పూర్తిగా విచారించి అతని దగ్గర 25,000 రూపాయల డబ్బులు మరియు 4 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. ఇతను గతంలో కూడా బాల నేరస్తు చట్టంతో ఘర్షణ పడిన బాలుడుగా ఉండి ఇతని మీద సుమారు 27 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో తిరుపతి జిల్లాలో నమోదు చేయడం జరిగింది. అతను అప్పుడు కూడా హోముకు వెళ్ళి రావడం జరిగింది. హోముకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు లేకుండా తిరిగి పదే పదే దొంగతనం చేస్తూ ఉన్నాడు. మేము ప్రజలకు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయడం ఏమంటే, 2-వీలర్లు బయట పార్క్ చేసినప్పుడు కానీ దయచేసి ఇంట్లో పార్క్ చేయాలని కోరుకుంటాము. బయట పార్క్ చేయడం వల్ల దానికి రక్షణ లేకుండా పోతూ ఉంది. అతను సులభంగా ఈ మోటార్ సైకిల్స్ని కీ ఇంచేసి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని దొంగతనం చేసుకొని తీసుకువెళ్తున్నాడు. ఇది నిన్న సాయంత్రం అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సొత్తు రికవరీ తీసుకొని ఈరోజు గౌరవ న్యాయమూర్తి వారి ఎదుర హాజరుపరుస్తాను. సార్, ఈ అబ్బాయి ఎంతవరకు చదువుకున్నాడు సార్? ఈ అబ్బాయి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులున్నారు. వీళ్ళ తండ్రి తిరుపతిలో పూల తోటల వీధిలో ఉంటాడు, పూల అంగంలో పనిచేస్తాడు. పాత నేరస్తుడు కదా సార్, వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా చెప్తున్నారా సార్? పాత నేరస్తుడు ఇతను చట్టంతో ఘర్షణ పడిన బాలుడిగా ఉండి వెళ్ళి జ్యువెల్ హోమ్ కూడా వెళ్ళి వచ్చాడు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు.